నంద్యాల పార్లమెంట్ అభ్యర్థులు ఎవరో తేలక అన్ని రాజకీయ పార్టీల్లో టెన్షన్ నెలకొంది. నంద్యాల ఎంపీగా గెలుపొందిన వారికి జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. గతంలో ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఎంపీలు నీలం సంజీవ్ రెడ్డి రాష్ట్రపతిగాను, పివి నరసింహారావు ప్రధానమంత్రిగాను, పెండకంటి వెంకట సుబ్బయ్య కేంద్ర మంత్రిగాను ప్రాతినిధ్యం వహించడంతో నంద్యాలకు ఈ గౌరవం దక్కింది. దీంతో ఈసారి ఎవరెవరికి టికెట్లొస్తాయి, ఎవరు గెలుస్తారు అనే అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి 2019లో పోటీ పడిన పోచ బ్రహ్మానందారెడ్డి, వైఎస్ఆర్సీపీ తరపున మాన్రా శివానందారెడ్డి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేశారు. పోచ బ్రహ్మానందారెడ్డి విజయం సాధించారు. వీరిద్దరే బరిలో ఉంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే వీరిద్దరి స్థానంలో కొత్త అభ్యర్థులు వచ్చే అవకాశం ఉందని చర్చించుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ తరపున మాన్రా శివానందారెడ్డితో పాటు పైరెడ్డి రాజశేఖర రెడ్డి, ఎన్ఎండీ ఫారూక్ పేర్లు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ తరపున ఎంపీ పోచాతో పాటు శిల్పామోహన్ రెడ్డి, మైనారిటీల తరపున రాష్ట మంత్రి అంసద్ భాషా, కడప ఫిరోజ్ ఖాన్ కర్నూలు సినీ నటుడు ఆలి పేర్లు పరిశీలిస్తున్నట్టుగా సమాచారం. వీరు కూడా తమకే టికెట్ దక్కాలని పార్టీ నాయకులపై ఒత్తిడి కూడా తెస్తున్నారు. మొత్తం మీద ఈ మధ్యకాలంలో ఎంతమంది తెరపైకి వచ్చినా బీ ఫామ్స్ మాత్రం అందుకునేంత వరకు ఈ టెన్షన్ కొనసాగుతోంది. నంద్యాల పట్టణంలో మలికిరెడ్డి రాజగోపాలరెడ్డి కేబుల్ నెట్వర్క్ ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీలో ప్రసారమవుతున్న నంద్యాల న్యూస్ 10 21వ నెంబర్లు ప్రసారం చేయబడుతున్నాయి. ప్రజలు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నంద్యాల న్యూస్ 9 మీ రాజేష్. ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ నెట్వర్క్ కనెక్షన్ తీసుకుని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హలో నమస్కారం అండి, నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట